Welcome to Tr9 TV, Nenu Niracha. Dubbaka Mandalamloni, Balavantapur Gramamlo, Dadapu Muppai Kutumbhalu, Yuvakulu, Congress Partilo Cheraru. Congress Gelipe Lakshanga, Congress Karyakartalu Krushi Cheyalani, Congress Party Grama in Charge, Cheviti Venkanna Annaru. Dubbaka Mandalamloni, Balavantapuram Gramamlo, Vivida Partila Nundi, Sumaru Muppai Kutumbalu, Yuvakulu, Congress Partilo Cheraru. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియమ్మది. దుబ్బాక నియోజకవర్గ స్థాయిలోనూ అభివృద్ధి పనులు జరిగాయంటే మాజీ మంత్రి స్వర్గీయ చెరుకు ముత్యంరెడ్డిని అని కొనియాడారు. ఇప్పుడు మీ ముందుకు వారి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి. దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు కాబట్టి చేతు గుర్తుకు ఓటేసి మన యువ నాయకుణ్ణి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఇన్ఛార్జ్ కొంగరి రవి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జరగబోయే దుబ్బాక బై ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి మద్దతును కోరుతూ ఈరోజు బల్వంతపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఏదైతే మనం 6 దశాబ్దాల పోరాటం, అమరుల త్యాగం, సోనియమ్మ కృషి ఫలితం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయి, మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా ఆత్మగౌరవం ఉంటుంది అనుకున్నాం. కానీ తెలంగాణ వచ్చి 7 సంవత్సరాలైంది, కానీ ఎక్కడి బతుకులు అక్కడనే ఉన్నాయి. బలిసినోడు బలిసినోడుగా ఉన్నాడు, పేదోడు ఇంకా మరి బీదవానిగా మిగిలిపోయాడు. కానీ ఒకటే ఇలా ఒకటే మేము విచారించదగ్గ ఏంటంటే ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, 7 సంవత్సరాలు అవుతుంది, కానీ ఆయన పుట్టిన ఊరు చింతమడకలు 10 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు సంతోషం. కానీ పక్కనే ఉన్న బల్వంతపూర్ ప్రజలు ఏం పాపం చేసిండ్రు, చింతమడకలు ఇచ్చినట్టుగా బల్వంతపూర్ గ్రామస్తులందరికీ ఏ పార్టీ అయినా చూడకుండా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు డబల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇలా రామలింగారెడ్డి భార్య సుజాతమ్మ ఏనాడు కూడా ప్రజల పక్షాన పోరాటం చేసిన చరిత్ర వారికి లేదు. ఇలా సుజాతమ్మకు ఓటేస్తే అది మురిగిపోతుంది, కానీ శ్రీనివాసరెడ్డి గారికి ఓటేస్తే దివంగత ముత్యంరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఈ బల్వంతపూర్ గ్రామంలో ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి తప్ప ఎలాంటి అభివృద్ధి ఇప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరగలేదు. అందుకే బల్వంతపూర్ గ్రామం అభివృద్ధి చెందాలన్నా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావాలన్నా చెరుకు శ్రీనివాసరెడ్డి గారి చేతి గుర్తుకు ఓటు వేయాల్సిందిగా బల్వంతపూర్ గ్రామస్తులందరినీ అన్ని రాజకీయ పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనం ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకుంటే ఇప్పటి వరకు కూడా బల్వంతపూర్ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అది అభివృద్ధి జరిగిందంటే చెరుకు ముత్యంరెడ్డి గారి హయాంలోనే జరిగిందని అది నగ్న సత్యం. బల్వంతపూర్ గ్రామస్తులందరికీ అది తెలిసిన సత్యం. అందుకే మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి ఇవాళ పెన్షన్లు ఇస్తున్నా రైతు బంధు ఇస్తున్నా అని పేద ప్రజలను రైతులను మోసం చేస్తుండు. రైతు బంధు ఇచ్చుకుంటూ ఇవాళ ఎల్ఆర్ఎస్ పేరుతో మనం కాయ కష్టం చేసి చెమటోడ్చి పిల్లల చదువులకు బిడ్డల కట్నాలకు మనం 100 గజాలు 200 గజాలు కొనుక్కుంటే దాని ఎల్ఆర్ఎస్ పేరుతోటి ఇవాళ నిలువు దోపిడి మళ్ళా ప్రజల దగ్గరనే మళ్ళా మన డబ్బునే మళ్ళీ గుంజుకుంటుండు. దాంతోపాటు ఇవాళ ప్రతి ఇల్లును కొలతలేసిండు, అది గర్భట్టి పేరుతో పేద ప్రజలందరి దగ్గర మళ్ళీ ఈ రకంగా దోపిడి చేస్తుండు. కాబట్టి ఎల్ఆర్ఎస్ బంధు కావాలన్నా గర్భట్టి బంధు కావాలన్నా పేదవాడికి న్యాయం జరగాలన్నా బల్వంతపూర్ గ్రామంలో వాళ్లకు అందరికీ డబల్ బెడ్రూమ్ రావాలన్నా శ్రీనివాసరెడ్డి గారి చేతి గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ఈ బల్వంతపూర్ గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్ జై శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్